सो मच अंडी నేను మీకేలా తెలుసు ఇంతకి మీరెవరు హాయ్ సుభ హాయ్ చూసి చాలా రోజులైంది కదా అందుకే కలవడానికి వచ్చా నాకేంటి చాలా బాగున్నా ఇంతకి నీ సంగతి ఏంటి ఏదో అలా ఉన్నాలేవే హే ఎందుకలా అంటున్నావు అసలు ఏమైంది చాలా డల్ గా ఉన్నావు ఏం లేదే మా నాన్న ఎన్ని డేస్ ఇలా ఖాళీగా ఉంటావు విలేజ్ కి వచ్చేసేయి ఎలాగో ఏం చేయడం లేదు కదా అంటున్నాడు బట్ నాకేమో సాఫ్ట్వేర్ జాబ్ మీద ఇంట్రెస్ట్ అవునా అయితే దానికోసం ట్రై చేయకపోయావా ట్రై చేస్తున్నానే బట్ నా దగ్గర స్కిల్స్ లేవని రిజెక్ట్ చేస్తున్నారు అసలు కంపెనీస్ ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోసం చూస్తున్నాయో తెలియడం లేదే బాధపడకు మీలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కోసమే ఐఐటి ఎన్ఐటీస్లో చదివి పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కలిసి ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు ఇందులో పెద్ద పెద్ద కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు 1300 ప్లస్ కంపెనీస్ ఇక్కడ లెర్నర్స్ని ట్రస్టెడ్ సోర్సెస్గా చూస్తూ హైర్ కూడా చేసుకున్నారు అవునా నాకు జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన స్కిల్స్ నేర్పిస్తారా వాళ్ళే స్కిల్స్ నేర్పిస్తారు నువ్వు ఏ స్కిల్స్ నేర్చుకుంటే ఫ్యూచర్ ఉంటుందో అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది అది క్లిక్ చేసి డెమో రిజిస్టర్ చేసుకొని అటెండ్ అవ్వు బా సూపర్ థ్యాంక్ యూ నేను ఇప్పుడే డెమో క్లాస్ అటెండ్ అవుతా ఇంతకీ మీరెవరు అవును నేను మీకెలా తెలుసు మరియరుగని కొత్త భాష ఎదసడికి తెలిసేది నిజమా కళ మౌనంగా చెబుతున్నా వినవా ప్రేమ ఎవరు మరి తమరు అని అడిగి మరి చెలిమిదరి చేరిన నిమిషము మరువనులే గగన మంచు తాకెను వెంట వెంట నడిచే నీ తోడు నీడ నేను కట్ట తడి తుడిచే చేతిని నేను తను కన్నులకే కనపడని ఊపిరిలో ఊపిరి మనసు మరి ఎరుగని
భాష ఎదసడికి తెలిసేని నిజమాకన. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ప్రేమించిన అమ్మాయిని ఎవడో వదిలేసి వెళ్తే నాకెందుకు ఇంత బాధిస్తుంది? నాకే ఇలా ఉంటే ఇంకా తన పరిస్థితి ఇలా ఆలోచిస్తున్నానండి. అయినా ఎవరో మధ్యలో వచ్చి వెళ్ళిపోయారని, ఎవరు కేర్ చేయట్లేదని తనెందుకు ఇంత బాధపడాలి? వాళ్ళందరి వల్ల తనెందుకు తన ఇంపార్టెన్స్ని గుర్తించట్లేదు? తనకి కదా తన ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సింది. ముందు తనని మార్చాలి, తన ప్రియారిటీస్ని మార్చాలి. నేను తన లైఫ్లో ఉన్నా లేకపోయినా తను ఎక్కడున్నా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలి. ఇంకెవ్వరి వల్ల తను హర్ట్ అవ్వకూడదు. నేను ఈ కాఫీ షాప్లో జస్ట్ వెయిటర్నండి. అవును, నేను వినగలను కదా. పర్లేదు, మీరు మాట్లాడండి. మీకు ఎలా అయితే చూపలేదో నాకు అలానే స్వరం లేదండి. నేను మాట్లాడలేను. ఒక లోపం ఉన్న పర్సన్ బాడీ లైఫ్లో ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడా? ఛా, ఎన్ని రోజులు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యానో. ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సుభాషిణి. మీ పేరు? ఓ సారీ సారీ, మీరు మాట్లాడలేరు కదా. సూర్య కదా? ఓ నైస్ నేమ్. ఆర్డర్ పెట్టలేదే. సూర్యనే కదా? అనుకున్నా. అయినా రోజు నేను ఇదే తింటానని నీకెలా తెలుసు? అంటే
ఇన్ని రోజుల నుంచి సర్వ్ చేసేది నువ్వే అన్నమాట. సరే సరే వచ్చి కూర్చో. నిన్నే సూర్య మనం మాట్లాడుకోవడానికి ఒక కోడింగ్ సెట్ చేశా, అదేంటో చెప్పనా? నేను ఏమైనా క్వశ్చన్ వేస్తే ఎస్ అంటే రైట్ సైడ్ ట్యాప్ చేయి, నో అంటే లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేయి. ఎలా ఉంది నా ఐడియా? అవును, నీ ఫేవరెట్ హీరో ఎవరు సూర్య? పవర్ స్టార్ పవన్ కళ్యాణ. ఆయన అంటే ఎవరికి తెలియదు. అవును, చూడలేదు కదా పవన్ కళ్యాణ్, దీనికి ఎలా తెలుసు? అడిగేద్దాం. పవన్ కళ్యాణ్, నేను అర్థం కాలేదు సూర్య. పవన్ కళ్యాణ్, నువ్వు ఎలా? ఓకే ఓకే, ఐ గాట్ ఇట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని నేను చూడలేను, నాకెలా తెలుసు అనే కదా నీ డౌట్. ఏం మాట్లాడుతున్నావు సూర్య? చూడప్ప సిద్ధప్ప, నేను మాట చెప్తాను. పనికొస్తే ఈయన్నే వాడుకో, గుర్తొస్తే యాన్నైనా వాడుకో. నేను సింహం లాంటోన్నప్ప, అది గడ్డం గీసుకుంటుంది, నేను గడ్డం గీసుకుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఆయన్ని చూడనవసరం లేదు, ఆయన వాయిస్లో ఉన్న పవర్ చాలు. అది సూర్య, నువ్వు నాతో మాట్లాడడానికి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది. నా మొబైల్ తీసుకో, గూగుల్లో పెంచి టెక్స్ట్ టు స్పీచ్ ట్రాన్స్లేటర్ అని టైప్ చేయి. ఇప్పుడు నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో అక్కడ టెక్స్ట్ చేయి, అది వాయిస్లో వస్తుంది. నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావో ఫస్ట్ టైం వినాలని ఉంది సూర్య. చేసావా? ఓకే, ట్రాన్స్లేట్ చేయి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అండ్ మేకింగ్ ఇట్ వర్త్ లివింగ్. What's your goal, Subha? ఏమ్స్ గోల్స్ అంటూ ఏం లేదు సూర్య, కాకపోతే మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు సంగీతం మాస్టర్, చిన్నప్పుడు చాలా బాగా నేర్పించేవారు. ఆయన చనిపోయిన తర్వాత మమ్మల్ని మా అమ్మగారు హైదరాబాద్కి తీసుకొచ్చారు. దాని తర్వాత నేనెప్పుడూ ట్రై చేయలేదు. మా నాన్న నా బర్త్డేకి గిఫ్ట్ కూడా ఇచ్చారు తెలుసా, నా ఫేవరెట్ వయోలిన్. సూర్య, మా నాన్న చూస్తావా? నా లైఫ్లో చాలామంది వచ్చి వెళ్ళిపోయారు సూర్య, వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు కూడా నాకు అంత బాధగా అనిపించలేదు. కానీ నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ సూర్య.
థ్యాంక్ యూ. సూర్య ఈ మధ్య రావట్లేదు. ఏమో మేడం తెలీదు, ఇన్ఫర్మేషన్ కూడా ఏమి ఇవ్వలేదు, లీవ్ తీసుకొని వెళ్ళిపోయాడు. పోనీ ఎప్పుడు వస్తారో మీకు ఏమైనా తెలుసా? లేదు మ్యామ్, తెలీదు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమైనా కాంటాక్ట్ అయ్యారా? ఏమో మ్యామ్, ఇన్ఫర్మేషన్ ఏం లేదు. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే. పోనీ సూర్యకి సంబంధించిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కొన్ని లెటర్స్ అయితే ఉన్నాయి మ్యామ్, అందులో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. అవి ఆ లెటర్స్ తీసుకొస్తారా? ఓకే మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. చెప్పండి. ఇవి సూర్య లెటర్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అసలు ఏం మాయ చేసావో తెలియదు, కానీ నా నీడే కూడా నా దగ్గర కుదురుగా ఉండనంటుంది. దాని మనసంతా నీ ధ్యాసే. నా ధ్యాసలోనే కాదు, తుది శ్వాసలోనూ నీవేనట. అబ్బో, వీటిలో ఈ యాంగిల్ కూడా ఉందా? అసలు దేవుణ్ణి నమ్మను నేను. నిన్ను దేవతలా కొలుస్తూ నన్ను దేవాలయంగా మార్చుకున్నా. బహుశా నా ఎదకి నీవేదే సోకిందేమో. రాత్రింబవళ్ళు నువ్వు అనే రోగంతో సరిగ్గా నిద్ర కూడా పట్టునివ్వటం లేదు. గమ్మతేంటో తెలుసా? దాని వ్యాధి నువ్వే, వైద్యము నువ్వే. మీరు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నాకు నేనెప్పుడు మగవాళ్ళగా అనిపించలేదండి. మాటలు రాకపోయినా మీకోసం చాలానే పాటలు పాడాను. మీరు కనిపిస్తే చాలు, నా హృదయపు నోటంతా సరిగమలు మాత్రమే. నా ప్రేమకి పోలిక చూపాలని మనస్సు అక్షరాలతో పడే తగవం చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఒక్కటా రెండా వేవేల వర్ణాలు వర్ణించలేనంత అందం నీది. రోజురోజుకి పెరుగుతున్న ఈ ప్రేమ భారం భరించడానికి ఎంత సుఖంగా ఉందని నా ప్రేమను అడిగితే మాటలు సరిపోక కవితలు మూటల్ని పోగేస్తుందంట. అసలు కలర్స్ అంటే ఏంటో తెలియని నువ్వు బ్లాక్ అండ్ వైట్లా ఉన్న నా జీవితంలోకి వచ్చి రంగులు నింపావు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? నీ పాస్ట్నే కాదు, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ని కూడా యాక్సెప్ట్ చేసి నా ఫ్యూచర్ అంతా కలర్ఫుల్గా మార్చుకుంటా. ఆఖరిగా నీకు చూపునైతే ఇవ్వలేను, కానీ మీరు ఒప్పుకుంటే నీ ప్రతి అడుగులో వెలుగుగా ఉంటాను. మీ ప్రతి మాటతో నా మౌనాన్ని వెలివేస్తాను. మీతో నా పయనం శాశ్వతమయ్యేంత వరకు నా ఈ ప్రయత్నానికి ఊపిరి ఆగదు. ఇంత ప్రేమ ఉంచుకొని నాకెందుకు చెప్పలేదు సూర్య? ఏంటి మేడం, అందరు వెళ్ళిపోయారు, మీరు వెళ్ళలేదు? సూర్య ఇక్కడ జాబ్ మానేశారా? వాడు ఎన్ని రోజులు ఉంటామే ఘనం మేడం. అయినా వాడు లగేజ్ మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు కదా, వస్తాడో రాడో కూడా డౌటే. మీరు వాడి కోసం హోప్స్ పెట్టుకున్నారా అండి? వాడి గురించి అయితే మర్చిపోండి. కంట్రోల్ సుభా, కంట్రోల్. నీకేం తక్కువే? ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళందరూ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అంతే.
ఇప్పుడు వీడు కూడా ఆ బ్యాచ్లో జాయిన్ అయిపోయాడు. పోతే పోనీ, ఎవడు ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, నాకు నేనున్నా కదా చాలు. బీ స్ట్రాంగ్ సుభా, బీ స్ట్రాంగ్. నీకు ఒక మెసేజ్ లేదు, కాల్ లేదు, ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా? నువ్వు అందరిలాగా కాదనుకున్న సూర్య, అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయావు? చెప్పకుండా ఇలానే వెళ్ళిపోతావా? ఎందుకు ఎన్ని రోజులు ఇంతలా నటించావు? అసలు నువ్వు కూడా ఇలా మారిపోతావని అనుకోలేదు సూర్య. కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? నీకే నేను చెప్పేది, ఏంట్రా నేను నీకు రోగమా, నేను నీకు వ్యాధియా, ఎలా కనిపిస్తున్నారా? అసలు అక్షరాలు ఎక్కడైనా నాట్యం చేశాయా? పిచ్చి పిచ్చి మాటలన్నీ రాస్తే అవన్నీ నమ్మేలా కనిపిస్తున్నానా? తనకి ఆ లెటర్స్ ఇలా వచ్చాయి, కొంపు తీసి ఇదంతా చేస్తుంది. అమ్మగారు తను ఇంప్రెస్ చేయడానికి అనుకుంటుందా ఏంటి? ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది, వెళ్దామా? సడికి తెలిసేది నిజమా కలా, మౌనంగా చెబుతున్నా వినవా ప్రేమ. ఎవరు మరి తమరు అని అడిగి మరి చెరిమి దరి చేరిన నిమిషము మరువనులే కలరు ఎగసి గగన మంచు తాకెను వెంట నడిచే నీ తోడు నీడ నేను కట్ట తడి తుడిచే చేతిని నేను తను కన్నులకే కనపడని ఊపిరిలో ఊపిరి జడిపడనివ్వక గొడుగేత్తా